ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ క్రిష్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మధ్యాహ్నం మా ఊరికి దగ్గర ఉన్న అనంతగిరి పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నా. మిగతా విషయాలు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఇటువంటి కిరాణా సౌకర్యం కూడా లేకుండా షాపులు గిట్టా ఇవి కానీ లేకుండే ఎప్పుడైతే ఇక్కడ రిజర్వాయర్ అయ్యిందో ఈ ఊరు అంటే అనంతగిరి మొత్తం డ్యాంలో మునిగిపోయింది. ఆ ఊరు మీద ఉన్న మమకారంతో అక్కడి ప్రజలంతా ఈ గుడి పరిసర ప్రాంతాల్లో స్థలాలు కొనుక్కొని మళ్ళీ ఊరిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టుగా
ప్రస్తుతానికి ఇక్కడ పచ్చని పొలాలు, తాడి చెట్లు మొత్తం చాలా అందంగా ఉంది. గ్రామం ఇప్పుడు టెంపులే కాదు, గతంలో కూడా బాగానే ఉండే. ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తున్నట్టుగా వీడియోలో అనంతగిరి ఊరు మొత్తం డ్యాంలో మునిగిన తర్వాత ఇక్కడ స్థలాలు కొనుక్కొని వాళ్ళు ఇల్లులు నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదా, వారికి వేరే దగ్గర ప్రభుత్వం స్థలాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఊరి మీద మమకారంతో ఇక్కడ నుండి వెళ్ళిపోలేక మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. అనంతగిరి అసలు మ్యాప్ ఉంటుందో లేదో అనుకున్నారు కానీ మళ్ళీ ఇక్కడ ప్రజలంతా కలిసి మళ్ళీ అనంతగిరి అని ఊరిని నిర్మించుకున్నారు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే వీడియోలో ఆ నిర్మాణానికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తానండి. ఇవే అండి. ఇప్పుడు అనంతగిరి ఇంత పెద్దగా ఉందో లేదో ఊరు కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది ఇండివిజువల్గా విడివిడిగా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక మినీ సిటీ లాగా కనిపిస్తుంది. ఇంకా నిర్మాణ దశలోనే గ్రామాలు చాలా బాగుందండి.